UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండగ రోజు పొద్దున్నే లేచి న్యూస్ పేపర్లు చదువుదామని చెప్పి న్యూస్ పేపర్లు తీస్తే మీరు చూసినట్టయితే ఇది నమస్తే తెలంగాణ పేపరు. పండగ రోజు కూడా ప్రభుత్వాన్ని ఎట్లా ఎండగడదాము, ఎట్లా ప్రజల మధ్యన విషపూర్వకమైన ప్రచారం చేద్దామన్న ఆలోచననే తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ బీఆర్ఎస్ పార్టీ పేపర్కు. దీంట్లో బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ నాదరగుండో 200 ఎకరాలపై కన్ను అని ఒక పెద్ద ఆర్టికల్ వేసారు. వేసి సరే ఆర్టికల్ చదువుతూ సెకండ్ పేజీ తర్వాయి అంటే కిందికి పోతే కింద లాస్ట్కు ఈ వ్యవహారం వెనకాల కాంగ్రెస్ ఈ మధ్యనే విదేశాలకు పోయి వచ్చినటువంటి ఎంపీ కూడా భాగస్వామ్యుడు అని వాళ్ళెవరో చెప్పారు. వాళ్లకు ఏమన్నమల దాంట్లో ఈ విషయాలు సదరు ప్రవీణ్ రెడ్డి రైతులకు స్వయంగా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాశారు. సో నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక పేపర్ పెట్టుకున్నప్పుడు ఏదైనా రాసేటప్పుడు అథెంటిసిటీ ఉండాలి. సరే నా పేరు రాయలేదు, కాకపోతే ఆ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీగా, ఈ మధ్య విదేశాలకు వచ్చినటువంటి ఎంపీగా నేనే ఎందుకు అంటున్నా అంటే, మీరు ఈ ఆర్టికల్ రాసి గవర్నమెంట్ని నిందల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ డీజీపీ గారిని దీని మీద ఎంక్వైరీ చేయమంటున్నా. ఎందుకంటే ప్రజలకు వాస్తవంగా చిత్తశుద్ది ఉన్న పాలనను అందియాలన్న కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ సిటీని తీసుకొచ్చి ఒక మంచి నగరంగా, ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అయింది, ఈస్ట్ సైడ్ డెవలప్ కావాలి, ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, వీళ్ళు గత 10 ఏళ్ల పాలన చేయ పనిని 10 నెలలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా ఈ ఆర్టికల్. కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఇందాకనే ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేసిన, ఫిజికల్ గా కూడా చెప్తున్నా నేను. అవసరమైతే ఈరోజు పండగ కాబట్టి రేపు రిటర్న్ గా కూడా నేను అధికారులకు చెప్తా. ఎందుకంటే నిజంగానే వీళ్ళు ఇలా అవాకులు చవాకులు పేలుతూ పేపర్లలో రాసేది వాస్తవం అయితే డెఫినెట్ గా వాళ్ళ పేరు మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో. లేదంటే ఇటువంటి పేపర్లు మళ్లీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.